ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తలపెట్టిన రాష్ట్ర విద్య వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని సంఘ సభ్యులు చేపట్టిన ప్రచార జాథ అచ్యుతాపురం చేరుకుంది. ఈ జాథ శ్రీకాకుళం నుంచి బయలుదేరింది, అనంతపురం చేరుకుంటుంది. ఈ నెల 12న మహాసభలు జరగనున్నాయి. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, నూతన విద్యా విధానంలో విద్యా హక్కు చట్టం తూట్లు పొడిచి అనేక అంశాలను సభలో చర్చించి ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేస్తామని సంఘ నాయకులు తెలిపారు. జాతాకి మండల శాఖ నాయకులు సబ్బవరపు నోకరాజు, ప్రకాశ్ మురళీకృష్ణ, సూర్యలక్ష్మి, శ్రీలక్ష్మి, సుభాషిణి, లావణ్య తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు, చూద్దాం. శ్రీకాకుళం నుంచి ఈ జాతా ప్రారంభమైంది. రాష్ట్రంలో యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి ఎన్ని జిల్లాల్లో అయితే, ఎన్ని ప్రాంతాల్లో అయితే రాష్ట్ర మహాసభలు జరిగాయో ఆ ప్రాంతాల నుండి ఈ జాతాలు బయలుదేరుతున్నాయి. 16వ రాష్ట్ర మహాసభలు అనంతపురంలో జరుగుతూ ఉన్నాయి. 12, 13, 14 తారీఖుల్లో దీనికి సంబంధించి ఈరోజు నుంచి బయలుదేరి 11వ తేదీ రాత్రికి అనంతపురం చేరనున్నాం. అయితే ఈ మహాసభల్లో రాష్ట్రంలో విద్యారంగం, ప్రాథమిక విద్యారంగం ప్రధానంగా అనేక మార్పులకు గురి కాబోతుంది. దీనివల్ల పేద విద్యార్థులు, మహిళ ఆడపిల్లలకి చదువు మానేసే పరిస్థితి, విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చదువులు, ఈ ప్రాథమిక పాఠశాలను రక్షించుకునేదానికి భవిష్యత్తులో కార్యాచరణ కోసం ఈ మహాసభల్లో చర్చించనున్నాం. అలాగే పిఆర్సీలో జరిగే అసంబద్ధాలని పిఆర్సీలో ఉండే లోపాలని అన్నింటినీ చర్చించి భవిష్యత్తులో ఒక కార్యాచరణని కలిసి వచ్చే సంఘాలు అన్నింటిని కలుపుకొని ఓ పెద్ద పోరాటానికి సిద్ధంగా అయ్యేదానికి ఈ మహాసభలో నిర్ణయం చేయబోతున్నాం. సిపిఎస్ ప్రధానంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి, సిపిఎస్ రద్దు కోసం కూడా చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, గ్రామ సచివాలయ ఉద్యోగులకి వాళ్ళకి టైం వేతనాలు టైం స్కేల్ ఇవ్వాలని, రెగ్యులర్ చేసి టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నిటినీ కలిపి జస్టిస్ ఫర్ ఫోరం పిఆర్సీ అని చెప్పేసి పిఆర్సీ ఫోరంను ఏర్పాటు చేసుకొని 34 సంఘాలు ఇటీవల కాలంలో సంతకాల సేకరణ కానీ ఒపీనియన్ పోల్ కానీ నిర్వహించడం జరిగింది. 99% కూడా గత ఈ ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీకి వ్యతిరేకంగా నిలబడడం అనేది జరిగింది. పంచాయతను ఈ పిఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని మనం మరింత ఉద్యమం ఉధృతం చేసేదానికి కానీ, అలాగే ఈ ప్రాథమిక విద్యారంగాన్ని రక్షించుకునేదానికి కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉండే ఉద్యోగులకి అందరికీ రక్షణ కల్పించే విధంగా జరిగే పోరాటానికి ఈ మహాసభలు ఓ దిశా నిర్దేశం చేయనున్నాయి. ఈ విషయాన్ని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రచారాన్ని నిర్వహించి ఓ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మార్చి 12, 13, 14 తేదీల్లో అనంతపురంలో జరిగేటువంటి యూటీఎఫ్ 16వ విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేసే దిశగా శ్రీకాకుళం నుండి బయలుదేరినటువంటి జాతాకు స్వాగతం పలుకుతూ ఇక్కడ విశాఖపట్నంలో స్వాగతం పలకడం జరిగింది. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనేటువంటి లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సిపిఎస్ రద్దు కోసం కానీ, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను కాపాడుకునే దిశగా పోరాటాలు సాగించడం జరుగుతుంది. ఆ దిశగా ఉపాధ్యాయులందరినీ కూడా చైతన్యవంతం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలను దిశానిర్దేశం ఈ రాష్ట్ర మహాసభలు చేయబోతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే సంఘం ఇచ్చేటువంటి పిలుపుకు అందరు ఉపాధ్యాయులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ అమలు చేయడంతో ఉక్రెయిన్లో చిక్కున్న భారతీయులను సురక్షితంగా తీసుకురాగలిగామని బీజేపీ నాయకులు అగ్గాల హనుమంతరావు అన్నారు. ఇటీవల ఉక్రెయిన్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి తిరిగి వచ్చిన చోడపల్లికి చెందిన సాయిరాంని పరామర్శించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు రాజన్ రాజు, అనిమిరెడ్డి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ యువ నాయకుడు, అచ్యుతాపురం మండలం కొండకర్లకు చెందిన భక్త సాయిరాం గుంటూరులో ఆ పార్టీ తలపెట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. రైతుల సమస్యలపై వేదికపై ప్రసంగించారు.